సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 42వ అధ్యాయం బాబా మహాసమాధి చెందుట. ముందుగా సూచించుట రామచంద్ర పాటిల్ తాత్య కొత్తే పాటిల్ మరణం, తప్పించుట లక్ష్మీబాయి సింధ్యకి దానం, బాబా సర్వజీవ వ్యాపి. ఈ 42వ అధ్యాయం బాబా మహాసమాధి చెందిన ఘట్టం మనం చూసినట్లయితే, గత అధ్యాయంలో మనం చెప్పుకున్నాం ఆయన ముందుగానే సూచించాడు. 1916 సంవత్సరంలో విజయదశమి నాడు సాయిబాబా సీమోల్లంఘన చేశాడు. సీమోల్లంఘనం అంటే ఏమిటి? క్రాసింగ్ ద బోర్డర్, క్రాసింగ్ ద లిమిట్ అంటే ఏదైతే ఆ ఊరి యొక్క పులిమేర అనేది ఉంటుందో పులిమేరను దాటటం. క్షత్రియ ధర్మం ఏమిటంటే విజయదశమి నాడు వారు పులిమేర అంటే వారి రాజ్యాన్ని అతిక్రమించటం అనేది జరుగుతుంది. అలా సాయిబాబా విజయదశమి నాడు 1916 సీమోల్లంఘన చేస్తున్నాడు. ఆ సమయంలో ద్వారకామాయిలో బాబా హిందువా బాబా ముస్లిమా అన్న వివాదం చెలరేగింది. సర్వజ్ఞుడు సాయి అన్ని తెలుసు ఆయనకి. వేగంగా ద్వారకామాయికి వచ్చేశారట. బాబా కనులు చింత నిప్పుల్లాగా ఎర్రగా ఉన్నాయి. ద్వారకామాయికి వచ్చాడు, లోపల నిలబడ్డాడు. తన ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసివేసి భగభగ మండుతున్న దునిలో పడవేసి, ఇప్పుడు చెప్పండిరా నేను హిందువునా ముస్లింనా అన్నాడు సాయి. ఎప్పుడైతే బాబా అలా అరిచాడో భక్తులందరూ వణికిపోవటం ప్రారంభించారు. తీవ్రమైన ఆవేశంతో ఉన్నాడట సాయిబాబా. 11 గంటల దాకా శాంతించలేదట సాయిబాబా. దిగంబరుడుగా నగ్నంగా ఉన్నాడు సాయి. ఎవరు దగ్గరికి వెళ్ళటానికి సాహసం చేయలా. బాగోజీ సింధే పోయి బాబా మొలకు చిన్న వస్త్రాన్ని కట్టి, దేవా దేవా ఎందుకు దేవా ఇంత కోపము, దయచేసి శాంతించు బాబా, బాబా శాంతించు బాబా అని చెప్పి బ్రతిమలాడాడట. భయపడ్డారట ఆ రోజు చావడి ఉత్సవం ఉంటుందా ఉండదా అని. 11 గంటలకి చావడి ఉత్సవం ఉందట. ఎంత గొప్ప కథ చూడండి. ఇది సరిగ్గా అర్థం చేసుకోకపోతే చాలా తప్పుదోవలోకి వెళ్ళిపోతుంది తత్వం. దీని అర్థం సాయి చెప్పింది. సాయిబాబా వడివడిగా వచ్చి ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని చూసి అది తీసివేసి భగభగ మండుతున్నటువంటి దునిలో పడవేసి, ఇప్పుడు చెప్పండిరా నేను హిందువునా ముస్లింనా అన్నాడు. అంటే దేహం అన్నది వస్త్రం లాంటిది, ఈ దేహం కూడా అగ్నికి ఆహుతి అవ్వవలసిందే, మాడి మసవలసిందే, కానీ ఆత్మకు చావు లేదు. నయనం చిందంతి శస్త్రాణి, నయనం దహతి పావుకః, నచైనం క్లైన ఎంత్యాపో, నశోషయతి మారుతః అన్నాడు గీతాచార్యుడు. కాబట్టి పిచ్చివాళ్ళలారా, దేహాన్ని చూసి మీరు భ్రమిస్తున్నారా, కానీ ఆత్మను చూడండిరా. ఆత్మకి కులము లేదురా, మతము లేదురా, లింగభేదము లేదురా, ఆత్మ శాశ్వతమురా అని ఆత్మతత్వాన్ని చెప్తున్నాడు సాయిబాబా. వస్త్రం అక్కడ తగలబడిపోతుంది, అలాగే దేహం కూడా తగలబడిపోతుందిరా, ఎందుకురా దేహభ్రాంతికి మీరు లోనవుతున్నారు అని చెప్పి హెచ్చరించాడు సాయిబాబా ఈ అనుభవం ద్వారా. సాయుధుడు రక్షా కవచం అది ఒక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.